ప్రజల ప్రాణాల కంటే తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికలే ఎక్కువైపోయాయి. కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వందల కొద్దీ అమాయకులు చనిపోతుంటే అధికార పార్టీ నేతలు మాత్రం ఓట్లు సీట్ల బేటలో పడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఎలాగైనా ఉండని, బెడ్లు దొరక్క ఎంతమందైనా చావని, అసలు ఆ బాధ్యతే తమది కాదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు కరోనా మాట ఎత్తద్దని అనుకుంటున్నారేమో. ఒక్కరంటే ఒక్కరు రాష్ట్రంలో పరిస్థితిని పట్టించుకున్నవారే లేకుండా పోయారు. నామ్కే వాస్తే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈచల మినహా ముఖ్యమైన మంత్రులంతా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనే మునిగి తేలుతున్నారు. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఎన్నికలు నిర్వహించరేమో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తు మున్సిపల్ ఎన్నికలు జరిగే వరంగల్లోని ఎంజీఎంలో 2 రోజుల వ్యవధిలోనే కరోనా కారణంగా 16 మంది మృత్యువాత పడ్డారు. సరైన వైద్యం దొరకడం లేదని, కరోనా సోకిన బాధితులు రోడ్డొక్కే దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కానీ అవేం పట్టించుకునే పరిస్థితుల్లో అధికార పార్టీ నేతలు లేరు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బెడ్ల కొరత లేనేలేదని, 60,000 బెడ్లు రెడీగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా అవన్నీ ఉత్తమాటలే అనిపిస్తున్నాయి. తాజాగా కరోనా కారణంగా సీరియస్గా ఉన్న తన తల్లిని అంబులెన్స్లో గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చిన మేడ్చల్ జిల్లా శామీర్పేటకు చెందిన ఓ యువకుడు పట్టించుకునేవారు లేక కళ్ల ముందే ఆమె చావును చూశాడు. కాపాడమని దీనంగా అర్థించినా సిబ్బంది కరుణించకపోవడంతో అదే అంబులెన్స్లో ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ దుస్థితికి కారణం కరోనా ఏమాత్రం కాదు, ముమ్మాటికి ప్రభుత్వం నిర్లక్ష్యమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చావులకు సర్కారే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.